అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం పన్నీర్ని ఇంట్లో సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మార్కెట్ నుంచి తెచ్చుకుంటే సింపుల్ గా అయిపోయేదానికి మళ్ళీ ఇంట్లో ఎందుకు చేయాలనుకుంటున్నారేమో, కానీ మనకి మార్కెట్ లో దొరికే పన్నీరు నిల్వ ఉండడానికి కెమికల్స్ కలుపుతారు. సో అందుకని మనం ఏ కెమికల్స్ లేకుండా ఇంట్లోనే చక్కగా చేసుకుందాం. సో ఇంకా ఆలస్యం లేకుండా పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. నేను ఇక్కడ ప్యాకెట్ పాలు తీసుకుంటున్నాను. హాఫ్ లీటర్ ప్యాకెట్ 2 తీసుకున్నాను. పాలు పొంగొచ్చిన తర్వాత ఒక చిన్న బౌల్ లోకి 2 స్పూన్స్ వెనిగర్, అలాగే కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ రెండింటిని కలుపుకొని ఇప్పుడు దీనిని పాలల్లో వేసుకుని తిప్పుకోవాలి. చూసారు కదండి పాలు ఎలా వెళ్ళిపోయినాయో. మనం ఇక్కడ వెనిగర్ వాటర్ కలుపుతున్నామండి పాలు ఇరుక్కోవడానికి. అలా కాకపోయినా మీకు మామూలుగా పాలు ఇంట్లో ఇరిగిపోయినాయి అనుకోండి, వాటిని వేస్ట్గా పాడేయకుండా ఇలా మనం పన్నీర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక పల్చని క్లాత్ తీసుకొని దానిలో ఇరిగిపోయిన పాలని వేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం కింద గిన్నెలోకి వచ్చేసి పన్నీర్ మట్టి మనకి పైన ఉండిపోతుంది. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసి ఏదైనా బరువు అయిన వస్తువు పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచితే మనకి పన్నీర్ చక్కగా వచ్చేస్తుందండి. చూసారు కదండి పన్నీర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని ముక్కలు కోసుకుంటే అయిపోయిందండి పన్నీర్. సో మీరు కూడా ట్రై చేయండి పన్నీర్ని సరే ఇంట్లో ఫ్రెష్గా, అండ్ ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.